రెడ్ కలర్ వస్తే అయితే గర్ల్, బ్లూ వస్తే అయితే బాయ్. సో ఇదైతే చాలా క్లియర్గా చెప్పు. గర్ల్ అంటావా? ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్గా ఈ వీడియో టైటిల్ చూసే మీ అందరికీ అర్థమైపోయింది కదా, నాకు ఉన్న సిమ్టమ్స్ బట్టి జెండర్ని ప్రిడిక్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎవ్వరు ప్రెగ్నెంట్ అయినా కూడా వాళ్ళకి డే వన్ నుంచి ఒక క్యూరియాసిటీ అన్నది ఆబ్వియస్లీ ఉంటుంది, గర్లా బాయా, గర్లా బాయా అన్నది. ఇది మనం యుఎస్లో ఉన్నాం కాబట్టి మనం థర్డ్ మంత్లోనూ ఫిఫ్త్ మంత్లోనూ మన జెండర్ని మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాము. బట్ ఇంకా ఇండియాలో కానీ వేరే ఏదైనా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఆ ఫెసిలిటీ ఉండదు కదా. సో ఆబ్వియస్లీ 9th మంత్ వరకు కూడా వెయిట్ చేసి గెస్ చేస్తూ ఉంటారు. జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఇదైతే ఇది అవుతుంది అంటే మీకు ఈ లక్షణాలు ఉంటే గర్ల్ అవుతుంది, ఈ లక్షణాలు ఉంటే బాయ్ అవుతుంది, అలా చెప్తూ ఉంటారు కదా. వాటిలో అయితే నాకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి దానివల్ల అది గర్ల్ ఆ బాయ్ అన్నది చెప్తాను. అండ్ ఇదే కాకుండా ఇంట్రెస్టింగ్గా ఇంకొకటి ఏంటంటే అమెజాన్లో 8 వీక్స్కి జెండర్ ప్రిడిక్ట్ చేసే కిట్ ఒకటి అవైలబుల్గా ఉందన్నమాట. అదైతే జస్ట్ ఫర్ ఫన్ అనే చెప్పొచ్చు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ అని చెప్పేసి. సో నేను అది కూడా తెచ్చుకొని ఇంట్లో అయితే టెస్ట్ చేశాను. ఈ వీడియో లాస్ట్లో ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఏదైతే ఉందో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు కూడా ఎవరికైనా సరదాగా ట్రై చేయాలి అని అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇండియాలో ఇండియాకి వెళ్తుంటే ఇండియాలో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి కూడా సరదాగా తీసుకోవచ్చు. బట్ దాని అయితే అస్సలు సీరియస్గా తీసుకోకండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నేనైతే కొన్ని రాసుకున్నాను గర్ల్ ఆ బాయా అని చెప్పి ప్రిడిక్ట్ చేసేవి. నేను యాక్చువల్గా డే వన్ నుంచి ఇలాంటి వీడియోస్ చాలా చూశాను యూట్యూబ్లో. అండ్ పేరెంట్స్ని అడగడం, కజిన్స్ అడగడం, ఫ్రెండ్స్ని అడగడం ఇలా ఉంటే ఏమైంది, అలా ఉంటే ఏమైంది, వాళ్ళకి గర్ల్ బాయ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, సో మీకు ఇలా ఉందా అవన్నీ చెప్పి తెలుసుకుంటూ ఉన్నానమాట. అండ్ వీటిల్లో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు కొంతమంది యాక్నే వస్తే బాయ్ అని కొంతమంది అంటున్నారు, కాదు యాక్నే వస్తే గర్ల్ మన అందం అంతా తీసేసుకుంటుంది కాబట్టి మనకి యాక్నే వస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో దీంట్లో కూడా ఒక కాన్స్టెంట్ ఒపీనియన్ అన్నది దొరకలేదు. బట్ మేజర్ పీపుల్ ఏది చెప్పారు నేనైతే అది తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి వామిటింగ్స్ అండి. దీంట్లో మెయిన్ అంటే మనం ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యాము అని తెలియగానే ఎవరైనా వామిటింగ్స్ అవుతున్నాయని అడుగుతారు. సో వామిటింగ్స్ అవ్వకపోతే కనుక బాయ్ అంట, వామిటింగ్స్ అయితే కనుక గర్ల్ అంట. నాకైతే వామిటింగ్స్ అన్నది ఏమీ అవ్వలేదు, జస్ట్ నాజియా ఫీలింగ్ అయితే ఉండేది. కానీ మొత్తం 3.5 మంత్స్ జర్నీలో నాకు ఒక 2-3 టైమ్స్ అయితే వామిటింగ్ అయింది. అది కూడా చెప్పుకోదగ్గట్లుగా అయితే ఏమీ కాదు. సో దీన్ని బట్ అయితే నాకు బాయ్. సెకండ్ వచ్చేసి స్లీప్ పొజిషన్. దీంట్లో ఏంటంటే రైట్ సైడ్ తిరిగి పడుకోవాలి అని అనిపిస్తే మాత్రం గర్ల్ అంట, ఒకవేళ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి అని అనిపిస్తే బాయ్ అంట. నాకైతే ఫస్ట్ 15-20 డేస్ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీలో, అప్పుడైతే ఖచ్చితంగా లెఫ్టే తిరిగి పడుకోవాలంటే నా బాడీయే చెప్పేసేది లెఫ్ట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు, రైట్ కాదు, చాలా అన్కంఫర్టబుల్గా అనిపించేది. ఇప్పుడు కొంచెం రైట్కి కూడా తిరిగి పడుకుంటూ ఉన్నాను. అంటే 20 వీక్స్ వరకు మనం ఏ సైడ్ అయినా తిరిగి పడుకోవచ్చు అంటారు కదా, సో నేను అటు ఇటు అలా రకరకాలుగా పడుకుంటూ ఉన్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు రైటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ప్రెజెంట్ అయితే. స్టార్టింగ్లో అయితే లెఫ్ట్ ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం రైట్ ఉంటుంది. దీన్ని బట్టి అయితే గర్ల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్నే. నాకైతే ఫస్ట్ 2 మంత్స్లో అయితే యాక్నే వచ్చిందండి. అంటే ఏదో ఒకటి ఉండేది ఖచ్చితంగా ఫేస్ మీద, ఇది తగ్గుతుంది అనగానే ఇంకొకటి వచ్చేది, ఇది తగ్గుతుంది అనగానే ఇక్కడ వచ్చేది. అలా ఒక 2-2.5 మంత్స్ అయితే ఉంది. తర్వాత గ్రాడ్యువల్గా కొంచెం తగ్గింది. దీంట్లో కూడా మల్టిపుల్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది యాక్నే ఉంటే బాయ్ అంటున్నారు, కొంతమంది యాక్నే ఉంటే గర్ల్, ఆబ్వియస్లీ మన అందం తీసేసుకుంటుంది కాబట్టి మనకి యాక్నే వస్తుంది అని గర్ల్ అని అంటున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే యాక్నే వస్తే బాయ్ అని అన్నారు. సో నాకు స్టార్టింగ్లో యాక్నే వచ్చింది కాబట్టి బాయ్. హలో, ప్రెగ్నెన్సీలో స్కిన్ చేంజెస్ అన్నవి చాలా మందికి జరుగుతూనే ఉంటాయి. నాదైతే పర్సనల్లీ డ్రై స్కిన్, కానీ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఏంటో తెలీదు నా స్కిన్ ఎక్స్ట్రా ఆయిలీగా అయిపోతుంది. అలానే యాక్నే ఇష్యూస్ చాలా వచ్చినాయి. యాక్నే అండ్ పిగ్మెంటేషన్ రెండు కలిసి వచ్చేసాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏ ప్రొడక్ట్ పట్టే ఆ ప్రొడక్ట్ వాడుతూ ఉండలేం కాబట్టి నాకు ఆలోచిస్తుంటే ఒక రోజు ముల్తానీ మిట్టి గుర్తొచ్చింది. ముల్తానీ మిట్టి ఎప్పటి నుంచో చాలా జనరేషన్స్ నుంచి యూజ్ చేస్తున్నారు కదా. మా మమ్మీ నన్ను 9th 10th ఆ టైంలో ఉన్నప్పటి నుంచి ముల్తానీ మిట్టి యూజ్ చేయమని చెప్తూ ఉండేవాళ్ళు. ముల్తానీ మిట్టి రోజ్ వాటర్ ది బెస్ట్ కాంబినేషన్, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ముల్తానీ చాలా పాత రెమెడీ, చాలా జనరేషన్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. అండ్ ముల్తానీ మిట్టి అనేది న్యాచురల్ ఇంగ్రీడియంటే కాబట్టి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ప్రెసెంట్ మనకున్న డైలీ షెడ్యూల్ లో ముల్తానీ మిట్టి తెచ్చుకోవడం, దాన్ని రోజ్ వాటర్ లో కలిపి ప్యాక్ చేసుకోవడం అంత టైం ఎవరికి ఉండట్లేదు కదా. సో నేను అలా చూస్తూ
చూస్తూ ఉంటే నాకు మామా ఎర్త్ వాళ్ళది ముల్తానీ మిట్టి ఫేస్ వాష్ ఒకటి కనిపించింది. అంటే ఫేస్ వాష్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, నేను ఇది డైలీ బేసిస్ లో ఎలాంటి ఎఫర్ట్ లేకుండా ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. దీనిలో వచ్చేసి ముల్తానీ మిట్టి అండ్ బల్గేరియన్ రోజ్ ఉన్నాయి. ముల్తానీ మిట్టి గురించి అందరికీ తెలిసిందే కదా, ఎక్సెస్ ఆయిల్ ని అబ్జార్బ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ అబ్జార్బ్ చేసినంత మాత్రాన స్కిన్ డ్రైగా ఉండకూడదు కదా, దీనివల్ల దీంట్లో బల్గేరియన్ రోజ్ ని కూడా యాడ్ చేశారు. ఈ బల్గేరియన్ రోజ్ ఏంటంటే స్కిన్ లో ఒక హైడ్రేషన్ అండ్ ప్లంపినెస్ ని ఫిల్ చేస్తుంది అనమాట. సో ఇది అబ్జార్బ్ ఆయిల్ ని అబ్జార్బ్ చేస్తుంది, అట్ ది సేమ్ టైమ్ మంచి హైడ్రేషన్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక టిష్యూ పేపర్ ని తీసుకున్నాను, నా స్కిన్ పైన ఎంత ఆయిల్ ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారా నా స్కిన్ పైన, మీకు పేపర్ చూస్తే అర్థం అవుతుంది నా స్కిన్ పైన ఎంత ఆయిల్ అండ్ ఎంత డర్ట్ ఉన్నాయో. సో ఇప్పుడైతే ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని మీతో షేర్ చేస్తాను. అండ్ నేను పర్సనల్ ఇదే ఫేస్ వాష్ ని ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, మనందరికీ తెలిసిందే మామాఎర్త్ అనేది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కంపెనీ అండ్ టాక్సిన్స్ ఉండవు, పారాబిన్స్ ఉండవు. సో ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి, ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఉన్న ఫేస్ వాష్ కాబట్టి నేనైతే ఇది యూస్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను, ఫేస్ అయితే చాలా రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది, ఆయిలీనెస్ అయితే అస్సలు లేదు. అలా అని ఇట్లా టైట్ గా పట్టేసినట్టుగా అలా ఉంటుంది కదా స్కిన్ డ్రై అయిపోతే, అలా కూడా అస్సలు లేదు, మంచి హైడ్రేటింగ్ అనిపిస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, చీక్స్ పైన, నోస్, ఇక్కడ ఫోర్ హెడ్ అంతా కూడా ఒక మంచి షైన్ యాడ్ అయింది. నాకైతే పర్సనల్ ఈ ఫేస్ వాష్ చాలా చాలా నచ్చింది. అండ్ దీంట్లో వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఉంది, అది వచ్చేసి ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్. అంటే మనం జనరల్లీ ఫేస్ ప్యాక్ ని వీక్లీ వన్స్ కానీ అలా వేసుకుంటూ ఉంటాం కదా, సో మన నార్మల్ ఫేస్ ప్యాక్ ని ఈ ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ తోటి మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది నేను ఒక 2-3 టైమ్స్ యూస్ చేశాను, నాకైతే చాలా చాలా నచ్చింది. చూడండి టెక్స్చర్ అదంతా కూడా సేమ్ ముల్తానీ మిట్టిలో రోజ్ వాటర్ కలిపితే ఎలా ఉంటుంది అలానే ఉంది. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీకు కావాలంటే అయితే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ మీ అందరికీ తెలిసిందే మామాఎర్త్ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ తీసుకుంది, 2025 కల్లా 1 మిలియన్ ప్లాంట్స్ ని ప్లాంట్ చేయాలనే ఉద్దేశంగా మామాఎర్త్ అయితే వర్క్ చేస్తుంది. సో మనం తీసుకున్న ప్రతి ఆర్డర్ ని కూడా ఒక ప్లాంట్ కి లింక్ చేస్తుంది, మనం ట్రాక్ కూడా చేసుకోవచ్చు వాళ్ళ వెబ్సైట్ యూస్ చేసుకుని ప్లాంట్ ఎలా ఉంది ఏంటి అన్నది అంతా కూడా. మామాఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, ఈ మధ్య లోకల్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి. మీరు కనుక మీ దగ్గరలో స్టోర్ లో ఎక్కడైనా మామాఎర్త్ ప్రొడక్ట్స్ కనుక చూస్తే కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కనుక మామాఎర్త్ ప్రొడక్ట్స్ ఏవైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నా కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ అయితే వస్తుంది. ఈ 20% ఆఫ్ అనేది మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ లోను అలానే మామాఎర్త్ యాప్ లోను అవైలబుల్ గా ఉంటుంది. మామాఎర్త్ యాప్ ఆండ్రాయిడ్ లోను ఐఓఎస్ లోను కూడా అవైలబుల్ గా ఉంది, మీరైతే వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఈజీగా నా కోడ్ యూస్ చేసుకుని మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు, మీకు 20% ఆఫ్ కూడా వస్తుంది. ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడేక్స్. ఒకవేళ కనుక హెడేక్స్ ఏమీ లేకపోతే గర్ల్ అంట, ఒకవేళ హెడేక్స్ ఉంటే కనుక బాయ్ అంట. నాకైతే చాలా రేర్గా 1-2 సార్లు హెడేక్ వచ్చింది, కానీ ఎక్కువ సార్లు అయితే రాలేదు. సో ఈ హెడేక్స్ నాకు లేవు కాబట్టి ఇది కూడా గర్ల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రేవింగ్స్. ఒకవేళ కనుక స్వీట్ క్రేవింగ్స్ ఉంటే గర్ల్ అంట, ఒకవేళ కనుక స్పైసీ క్రేవింగ్స్ ఉంటే బాయ్ అంటారు. నాకైతే జనరల్గా స్వీట్స్ అంటే నాకు ఇష్టం ఉండేది, ఎవ్రీడే ఏదో ఒక స్వీట్ తినందే నాకైతే అస్సలు నిద్రపట్టేది కాదు. బట్ ఏంటో ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నాకు స్వీట్స్ తినాలన్నది అస్సలు అనిపించట్లేదు. స్పైసీ ఫుడ్ అంటే నాకు నార్మల్గా స్పైసీ ఫుడ్ కూడా చాలా ఇష్టం, ఎక్స్ట్రా స్పైసీ ఫుడ్ తినాలి, ఇంకా మసాలాస్ తినాలి అలా అనిపిస్తూ ఉందన్నమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే అయితే బాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ హార్ట్ బీట్, మోస్ట్ ఫేమస్ మిత్ అని చెప్పచ్చు ఇదైతే. ఒకవేళ కనుక బేబీ హార్ట్ బీట్ 140 కంటే తక్కువ ఉంటే బాయ్ అంట, 140 కంటే ఎక్కువ ఉంటే గర్ల్ అంట. నాదైతే ప్రతిసారి 140 కంటే ఎక్కువే ఉంది, సో దీన్ని బట్టి చూసుకుంటే అయితే గర్ల్. దీని తర్వాత వచ్చేసి వెయిట్ గెయిన్, ఓన్లీ టమ్మీ వరకు మాత్రమే వెయిట్ గెయిన్ అయితే అది బాయ్ అంట, ఓవరాల్గా బాడీ మొత్తం వెయిట్ గెయిన్ అయితే అదైతే గర్ల్ అంట. నాకైతే వెయిట్ గెయిన్ అవుతున్నాను, కానీ ఓన్లీ టమ్మీ వరకే కాదు ఓవరాల్గా అవుతున్నట్లు నాకైతే అనిపిస్తుంది, సో దీన్ని బట్టి కూడా అయితే గర్ల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్, హెయిర్ కనుక డల్గా అలా ఉంటే బాయ్ అంట, హెయిర్ మంచిగా గ్లాజీగా షైనీగా ఉంటే అదైతే గర్ల్ అంట. దీంట్లో అయితే రివర్స్లో కూడా వినిపిస్తున్నాయండి, హెయిర్ అంటే షైనీగా ఉంటే బాయ్ అని, డల్గా ఉంటే గర్ల్ అని అంటున్నారు. అంటే గర్ల్ అయితే మన దగ్గర ఉన్నదంతా తీసేసుకొని బేబీ అందంగా అవడానికి మన దగ్గర ఉన్న అందం అంతా తీసేసుకుంటుంది అన్నది ఒకటి వినిపిస్తుంది. బట్ దీంట్లో మల్టిపుల్స్ ఉన్నాయండి, ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కలాగా చెప్తున్నారు, బట్ నాకు ఎక్కువగా వినిపించింది మాత్రమే నేను ఇక్కడ రాసుకున్నాను. సో నా హెయిర్ అయితే జనరల్గా చాలా షైనీగా గ్లాసీగా అలా ఉంటుంది, బట్ ప్రెగ్నెన్సీ తర్వాత అంత గ్లాసీనెస్ అయితే లేదండి, కొంచెం డల్గా అయితే అవుతుంది. హెయిర్ ఫాల్ మాత్రం నార్మల్గా నాకు రోజుకి 200 హెయిర్స్ ఊడితే అంటే ఇప్పుడైతే 20, 30, 50 అలా ఊడుతున్నాయి, ఫాలింగ్ అయితే తగ్గింది. లెంత్ వైజ్ నాకు ఎప్పుడు ఫాస్ట్గానే గ్రో అవుతూ ఉంటుంది, సో దానిలో పెద్ద చెప్పుకోదగ్గగా అయితే ఏమీ చేంజ్ లేదు. బట్ హెయిర్ అయితే డల్గా అయితే అయిపోయింది, డల్గా ఉంటే మాత్రం బాయ్ అంట.
అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి లీనియర్ నైగ్రా. ప్రెగ్నెన్సీలో చాలా మంది ఉమెన్ కి ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట టమ్మీ మీద. సో నాకు సర్ప్రైజింగ్లీ జనరల్గా అది సెకండ్ ట్రైమిస్టర్ లో ఫామ్ అవుతుంది అంటారు, బట్ సర్ప్రైజింగ్లీ ఏంటో నాకు సెకండ్ మంత్ లోనే, అంటే నేను 5 weeks ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నాకు ఆ లైన్ ఫామ్ అయిపోయింది. నేను చాలా షాక్ అయ్యాను. అంటే ఒకరోజు రెస్ట్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఆ జనరల్గా ప్రెగ్నెంట్ అయితే అప్పటికి ఇంకా మేము ప్రెగ్నెంట్ అనే డైజెస్ట్ చేసుకోలేదన్నమాట. జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ కి లైన్ ఏదో ఫామ్ అవుతుంది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పి మిర్రర్లో చూసుకుంటే లైన్ ఉంది. అప్పుడు నేను మా కజిన్కి ఫోన్ చేసి నీకు జనరల్గా లైన్ ఎప్పుడు ఫామ్, అప్పటికి నేను ఇంకా చెప్పలేదు మా కజిన్ వాళ్ళందరికీ లైన్ ఎప్పుడు ఫామ్ అయింది, మా ఫ్రెండ్ కోసం అడుగుతున్నాను అది ఇది అని చెప్పి అడిగితే సెకండ్ ట్రైమిస్టర్లో ఫామ్ అయింది అని చెప్పింది. బట్ నాకేమో 5 weeks అప్పుడే, అంటే సెకండ్ మంత్లోనే ఫామ్ అయింది, నేను అది కొంచెం సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. నాకు డే 1 నుంచి కూడా చాలా లాంగ్గా ఉందన్నమాట, అంటే పైన చెస్ట్ దగ్గర నుంచి బెల్లీ బటన్ క్రాస్ అయ్యి కింద వరకు వెళ్ళింది. అలా ఉంటే కనుక బాయ్ అంట, అలా కాకుండా బెల్లీ బటన్ దగ్గర నుంచి కింద వరకు ఉంటే అయితే గర్ల్ అంట. సో నాకు లాంగ్ లైన్ ఉంది కాబట్టి బాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ గ్లో, గ్లోయీగా ఉంటే గర్ల్ అని చెప్పేసి, అలా కాకుండా కొంచెం డల్గా అలా అయిపోతే బాయ్ అని అంటారు. బట్ దీంట్లో కూడా రివర్స్లో కూడా వినిపిస్తుంది, బట్ నాకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పింది అండ్ నేను కొంతమందిని ఫ్రెండ్స్లో అలా చూసిన దాన్ని బట్టి గ్లోయీగా ఉన్న ప్రతి ఒక్కరికి గర్లే పుట్టింది. సో నేనైతే ఆప్షన్ తీసుకున్నాను. ఇదైతే నేను అస్సలు చెప్పలేనండి, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నా స్కిన్ కేర్ రొటీన్ అనేది కొంచెం చేంజ్ చేశాను, ఆ సీరమ్స్ కానీ అవి కొంచెం చేంజ్ చేశాను. దానివల్ల కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది నా స్కిన్లో, అది ప్రెగ్నెన్సీ వల్ల అని చెప్పలేను, నా స్కిన్ కేర్ వల్ల అని అయితే నేను అనుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా అంటున్నారు గ్లో అవుతున్నావు కొంచెం, అండ్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది గ్లో అవుతున్నావు అని అంటున్నారు. సో అది స్కిన్ కేర్ వల్ల ప్రెగ్నెన్సీ వల్ల అయితే నాకు తెలీదు, బట్ గ్లో అయితే వచ్చింది కాబట్టి, గ్లో వచ్చింది కాబట్టి గర్ల్కి అయితే ఒక ఓట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీట్ లెంత్ కనుక ఇంక్రీజ్ అయితే, అంటే మన చెప్పల సైజ్ కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి అది బాయ్ అంట, ఒకవేళ కనుక చెప్పల సైజ్ నార్మల్గానే ఉంటే అదైతే గర్ల్ అంట. కానీ ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఉంటుందేమోనండి, అంటే కొంచెం లావ్ అవుతాము, కాళ్ళలో కొంచెం వాటర్ వస్తాయి, దానివల్ల ప్రీవియస్ సైజ్ పట్టదు, అవి కూడా ఉండొచ్చు రీజన్. బట్ మా కజిన్ విషయంలో అయితే నేను అబ్జర్వ్ చేశాను, తనకి బాయ్ అనమాట, మీ అందరికి తెలుసు మా అన్నాడు వేసుకునేది చెప్పల సైజ్. యాక్చువల్గా మా ఫ్యామిలీలో అందరూ 5, 5½ వేసుకుంటారు, తను కూడా అంతే 5 or 5½ వేసుకునేది బ్రాండ్ బట్టి. బట్ ఇప్పుడు తను ఆల్మోస్ట్ 6½-7 ఇంక్రీజ్ అయిందనమాట తన లెంత్, తన ఫుట్ లెంత్. జనరల్గా డెలివరీ తర్వాత తగ్గిపోతుందేమో అని అనుకున్నాం కానీ, బట్ అలానే కాన్స్టెంట్గా ఇప్పటికి కూడా 6½-7 అయితే వేసుకుంటుంది తను. సో తనకైతే బాయ్. సో ఫీట్ లెంత్ ఇంక్రీజ్ కనుక అయితే బాయ్ అంట, నార్మల్గా ఉంటే కనుక గర్ల్ అంట. నాకైతే ప్రస్తుతం వరకు ఏమీ ఇబ్బంది ఏమి లేదండి, పాతవన్నీ నాకు నార్మల్గానే పడుతున్నాయి, సో నాదేమి ఇంక్రీజ్ కాలేదు. సో ఇంకొక ఓటు గర్ల్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరికాళ్ళు ఉంటాయి కదా, అరికాళ్ళు కనుక వామ్గా ఉంటే బాయ్ అంట, చల్లగా ఉంటే కనుక గర్ల్ అంట. నావి ఎప్పుడూ చల్లగానే ఉంటాయి, ఎప్పుడూ నాకు చలి ఎక్కువే వేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఇంట్లో ఏసీ మాత్రం 80 పెట్టుకుంటాను నేను, 79-80 పెట్టుకుంటాను, అంతకు మించి అయితే సమ్మర్ అయినా కూడా అంతే. ఇప్పుడు మాకు ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం 77 అలా పెట్టుకుంటున్నాను, బట్ నాకైతే చలి ఏమి తగ్గలేదు, నా కాళ్ళు కూడా మరీ అంత వేడైతే ఏమి అవ్వలేదు. సో దీన్ని బట్టి కూడా అయితే గర్ల్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లమ్జీగా ఉంటే బాయ్ అంట, అలా కాకుండా క్లమ్జీగా కాకుండా నార్మల్గా మంచిగా ఉంటే కనుక గర్ల్ అంట. నాకైతే కొంచెం క్లమ్జీగా ఉందండి, అంటే స్విచ్ వేయడానికి వెళ్ళి వేరేదేదో చేస్తున్నా, లేకపోతే తినేసిన ప్లేట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టడం ఇలాంటి కొన్ని పనులు చేస్తున్నాను అనమాట. సో నాకు కొంచెం క్లమ్జీగా అయింది, సో బాయ్ అని అనుకుంటున్నాను ఈ ఆప్షన్ బట్ అయితే బాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బర్న్, ఒకవేళ కనుక హార్ట్ బర్న్ అయితే గర్ల్ అంట, హార్ట్ బర్న్ అవ్వకపోతే కనుక బాయ్ అంట. నాకు అప్పుడప్పుడు హార్ట్ బర్న్ అవుతుంది, అది కూడా ఎందుకు నాకు స్పైసీ ఫుడ్ క్రేవింగ్స్ అవుతున్నాయి కాబట్టి స్పైసీ ఫుడ్ తింటున్నా, ఆయిలీ ఫుడ్ అలా కూడా తింటున్నాను అప్పుడప్పుడు. చెప్పాలంటే నా ప్రెగ్నెన్సీ అంతా ఫుడ్ ఏమంత ఇప్పటివరకు అయితే మంచిగా అసలు ఏం తీసుకోలేదండి, ఏది నచ్చితే అది, ఎంత నచ్చితే అంత అలా తినేస్తున్నాను, ఒక మంచిగా అయితే ఫాలో అవ్వలేదు. అందుకనే నేను ఏం తిన్నాను ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో అలాంటి వీడియోస్ ఇప్పటిదాకా అయితే ఏం పెట్టలేదు. ఒకవేళ మంచి రొటీన్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను వీడియో. సో ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు హార్ట్ బర్న్ అవుతుంది కాబట్టి ఎస్, హార్ట్ బర్న్ అయితే కనుక గర్ల్ అంట. సో గర్ల్కి ఇంకొక ఓటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయిల్స్ గ్రోత్, ఒకవేళ కనుక థిక్గా పెరిగితే కనుక బాయ్ అంట, నార్మల్గా కనుక పెరిగితే గర్ల్ అంట. నాకైతే ఏమీ థిక్గా పెరుగుతున్నట్టు అనిపించట్లేదు, నార్మల్గానే నా హెయిర్ లెంత్ అలానే నెయిల్స్ ఫాస్ట్గానే గ్రో అవుతాయి, చాలా ఫ్రీక్వెంట్గా కట్ చేస్తూ ఉండాలి హెయిర్ కానీ ఇది కానీ నెయిల్స్ కానీ. సో అలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి కానీ థిక్నెస్ అయితే ఏం పెరగలేదు, హెయిర్కి పెరగలేదు, నెయిల్స్కి పెరగలేదు. సో పెరగలేదు కాబట్టి ఆబ్వియస్లీ గర్ల్.
గర్ల్కి ఇంకొక ఓటు అండ్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాము. అండ్ లాస్ట్ది వచ్చేసి చైనీస్ జెండర్ క్యాలెండర్. యాక్చువల్గా ఇది ఫస్టే చెప్పాలి నేను, ఎందుకంటే ఈ చైనీస్ జెండర్ క్యాలెండర్ అనేది చాలా ఫేమస్ మెథడ్, చాలామందికి తెలిసే ఉంటుంది. సో నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యాను అని తెలుసుకోగానే నేను ఫస్ట్ వెళ్ళి చూసింది చైనీస్ జెండర్ క్యాలెండర్. సో చైనీస్ జెండర్ క్యాలెండర్ చాలామందికి తెలుసు, ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, గూగుల్లో వెతికితే అసలు నెంబర్ ఆఫ్ క్యాలెండర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. కొన్నిట్లో గర్ల్ చూపిస్తుంది, కొన్నిట్లో బాయ్ చూపిస్తుంది, అసలు ఏది ఏంటి అన్నది అసలు అర్థం అవ్వట్లేదు ఏది ఒరిజినల్ అన్నది. జనరల్గా ఏంటంటే మన ప్రెగ్నెంట్ అయిన మదర్ ఏజ్ అలానే ఏ మంత్లో కన్సీవ్ అయ్యారు దాన్ని బట్టి గర్ల్ బాయ్ అన్నది చెప్తారు. సో నేను చెక్ చేసుకుంటే చాలా వరకు 80% వరకు గర్ల్ అని చూపించింది, 20% క్యాలెండర్స్లో బాయ్ అని అయితే చూపించింది. సో ఈ ఓట్ కూడా గర్ల్కే పడింది. సో మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ అయితే గర్ల్కి పడుతున్నాయి. అండ్ మీరేమనుకుంటున్నారు, మాకు గర్ల్ అనుకుంటున్నారా బాయ్ అనుకుంటున్నారా అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి, అలానే మాకు ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. అంటే జనరల్గా ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ని చూసినప్పుడు అనుకుంటాను అనమాట, వీళ్ళ గర్ల్ వస్తే బాగుంటుంది, అంటే ఇలా బాగా రెడీ చేస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, అలా లేకపోతే వీళ్ళకి బాయ్ వస్తే బాగుంటుంది, తినికి బాయ్కి సంబంధించిన విషయాలు మంచిగా టేస్ట్ ఉంది, సో వీళ్ళకి బాయ్ వస్తే ఇంకా బాగుంటుంది, అలా అనుకుంటూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్ని చూసినప్పుడు. అలానే మీకు ఏమనిపిస్తుంది, ఏమొస్తే బాగుంటుంది అనిపిస్తుంది, రెండు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇప్పుడు నేను ప్రిడిక్ట్ చేసినవన్నీ జస్ట్ ఫర్ ఫన్నేనండి, అంటే సీరియస్గా అసలు తీసుకోవద్దు. ఆబ్వియస్లీ ఎవరైనా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇదేంటి అదేంటి ఆ సిమ్టమ్ ఏంటి ఈ సిమ్టమ్ ఏంటి అని చెప్పి చెక్ చేసుకుంటాం, బట్ అవి ఏమీ అసలు సీరియస్గా తీసుకోవద్దు. ఎవరు వచ్చినా హ్యాపీగానే ఫీల్ అవ్వాలి, గర్ల్ అయినా బాయ్ అయినా. చాలామంది అంటే ఇంకా ఎక్కువ రోజులు ట్రై చేస్తూ ఫ్రస్ట్రేటింగ్గా ఉంటారు, అసలు ఏది అవ్వక. సో లక్కీగా అయిన వాళ్ళు ఇల్లే కావాలి వాళ్ళే కావాలి అని అనుకోకుండా ఎవరు వచ్చినా పర్వాలేదు మంచిగా పెంచుకుంటాం అని అనుకుంటే అయితే సరిపోతుంది. అండ్ దీని తర్వాత అయితే నేను టెస్ట్ చేసుకుంటానని చెప్పాను కదా హోమ్ కిట్లో, అది కూడా టెస్ట్ చేసుకుంటాను. దాంట్లో కూడా ఏం రిజల్ట్ వచ్చింది అనేది మీరు తర్వాత అయితే చెక్ చేయొచ్చు. సో అది నుంచి ఈ జెండర్ ప్లీస్ అనే కిట్ ఒకటి ఆర్డర్ చేశాను. యాక్చువల్గా చాలా రోజుల నుంచి చూస్తున్నాను అనమాట, ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఏ జెండర్ తెలుసుకోవాలి అని చెప్పేసి మాత్రం ఇప్పుడు ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక ఫన్ యాక్టివిటీ లాగా, రియల్గా దీని నుంచి ఏమి రిజల్ట్ తెలియదు. ఇది మన ప్రెగ్నెన్సీ కిట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు, చాలా నుంచి అనుకుంటూ ఉన్నాను అనమాట ఆర్డర్ చేయగానే ఇంక వచ్చింది సరే అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. ఇది ఒక చిన్న సిరంజ్ లాగా వచ్చింది, దీంట్లో ఇదొకటి అండ్ దీంట్లో ఇది టెస్ట్ కిట్ అనమాట. నార్మల్ మనము ప్రెగ్నెన్సీ కిట్ ఎలా ఉంటుంది అలానే ఉంది. ఇక్కడ మన యూరిన్ డ్రాప్స్ వేయాలి, ఒక 3-4 వేస్తే ఇక్కడ రెడ్ కానీ బ్లూ కానీ వస్తుంది. రెడ్ వస్తే గర్ల్, బ్లూ వస్తే అయితే బాయ్, అంతే. 1 మినిట్లో వస్తుంది రిజల్ట్ అయితే. సో ఇప్పుడు నేను టెస్ట్ చేసుకొని మీతో షేర్ చేస్తాను ఏమొచ్చింది అన్నది. టెస్ట్ కూడా లైవ్లోనే చేద్దాం అనుకున్నాను, నేనైతే యూరిన్ కలెక్ట్ చేశాను. ఇక్కడైతే ఫ్యూ డ్రాప్స్ వేస్తున్నాను, రెడ్ కలర్ వస్తే అయితే గర్ల్, బ్లూ వస్తే అయితే బాయ్. ఆల్రెడీ బ్లూ కనిపిస్తుంది చూసారా, అట్లా వస్తుంది కలర్. సో బ్లూలో టర్న్ అవుట్ అవుతుంది. ఇది ఏ ఫార్ములా బేసిస్లో ఏమి పనిచేయదేమో అని అనుకుంటున్నానండి. దీంట్లో ఇది దాంట్లో ఫన్ అని చెప్పి రాశారు కాబట్టి ఇది ఫన్గానే తీసుకుంటున్నాను. గర్ల్ వచ్చినా బాయ్ వచ్చినా ఎవరు వచ్చినా మాకైతే ఓకే, జస్ట్ అలా క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఇంకా మనము యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా రకాల హోమ్ బేస్డ్ టెస్టులు ఉన్నాయి. క్యాబేజ్ టెస్ట్ ఏదో ఉంది, అలానే మన బేకింగ్ సోడా టెస్ట్లు, అలా రకరకాల టెస్ట్లు అయితే ఉన్నాయి. నేనైతే ఆ టెస్ట్లు ఏమీ ట్రై చేయలేదు, ఇది జస్ట్ అమెజాన్ కిట్ అవైలబుల్ ఉందని చెప్పేసి ట్రై చేశాను. యాక్చువల్గా మా హస్బెండ్ ఏం ఎక్స్పెక్ట్ చేశారో నేను కింద కింద అడుగుతాను. ఇంకా కంప్లీట్గా బ్లూగా అయితే అవ్వలేదు, హాఫ్ వరకు వచ్చింది, చాలా స్లోగా వస్తుంది. మేబీ ఇంకా ఎక్కువ డ్రాప్స్ వేయాలేమో, ఇంకొన్ని వేసాను కూడా. యాక్చువల్గా ప్రొడక్ట్ రివ్యూస్లోకి వెళ్ళి చదివితే కొంతమంది ఏమన్నారంటే అక్యురేట్గా మాకు వచ్చింది, ఇదే వచ్చింది, దీంట్లో ఏదైతే వచ్చిందో దాంట్లో కూడా అది వచ్చిందని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో జస్ట్ ఫర్ ఫన్ మాకు దీంట్లో అయితే ఏమీ రాలేదు అని చెప్పి మెన్షన్ చేశారు. సో జస్ట్ అలా ట్రై చేశాను అన్నమాట. సో ఇదైతే చాలా క్లియర్గా బ్లూగా అయితే మొత్తం కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే వెళ్ళి మా హస్బెండ్కి చూపిస్తాను, చూద్దాం అసలు తను ఎలా రియాక్ట్ అవుతారు. యాక్చువల్గా నేను పింక్ వస్తుందేమో అనుకుంటున్నాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా బ్లూ వచ్చింది. చూద్దాం మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతారు. బిజీగా ఉన్నావా? మొన్న టెస్ట్ కిట్ ఆర్డర్ చేశావు కదా, గుర్తుందా? జెండర్ది ఫన్నీది ఫన్నీది నా చెస్ చేసుకున్నా చెప్పు.
గర్ల్ అంటావా? ఫేక్ కాదు, నిజం అంటది. చాలా మందికి కరెక్ట్ అంటది, 90% మందికి. చీ, అంతే నాకన్నా రియాక్షన్. మా వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు నీ రియాక్షన్ కోసం. చూద్దాం, అది కూడా చూస్తారు అందరూ, చెక్ చేయొచ్చు. సో అది ఈ వీడియోతో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీరు ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. బట్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏమొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్నది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. సీ యూ, బై బై.